విశాఖ జిల్లాలో స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో గోపి వసంత్ కుమార్ అనే విద్యార్థికి పాలిటెక్నికల్ సెకండ్ ఇయర్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ కె వెంకటేశ్వర్లు పుస్తకాలను డొనేట్ చేశారు. పుస్తకము లేక చదువు ఆగకూడదు మరియు పే బ్యాక్ టు సొసైటీ అనే స్లోగన్తో స్టూడెంట్కు పుస్తకాలను డొనేట్ చేసి తమ భవిష్యత్కు చేయూత అందించడం ఆనందంగా ఉందన్నారు. స్నేహ సంస్థ ద్వారా ఇంకా ఎక్కువ మంది మెంబర్స్ రావాలని, ఇలా ఇంకా ఎక్కువ యాక్టివిటీలను తాము కూడా చేస్తూ మంచిని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ పిఎం రాజు, ఆర్గనైజర్ సెక్రటరీ పున్నారావు, జాయింట్ సెక్రటరీ జేసీ ప్రకాష్ మధుర మరియు స్నేహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్టల్స్లో విజిట్ చేస్తూ అక్కడ పిల్లలకి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది ముందు ఎంక్వైర్ చేసి వాళ్ళకి కావలసిన బుక్స్ కానీ వాళ్ళకి ఉండటానికి కావలసినటువంటి అవకాశాల్లో కొరతలు ఏమైనా ఉన్నా స్నేహ క్లబ్ ద్వారా తీర్చడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకి డిక్షనరీలు కానివ్వండి, జామెడి బాక్సులు కానివ్వండి, ఎగ్జామ్ ప్యాడ్స్ కానివ్వండి, మస్కిటో నెట్స్ కానివ్వండి, దుప్పట్లు, టవల్స్, ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఈ 20 సంవత్సరాల్లో అందించాము అనేటువంటిది లెక్కలేనన్నిగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అనేటువంటి స్థాపించిన ఆర్గనైజేషన్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చే పేద పిల్లలకి బుక్స్ ఇవ్వటం కానివ్వండి, కొంతమందికి ఫీజులు అవి ఇవి రీయింబర్స్మెంట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయటం అని కానివ్వండి, ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున ఈ గోపి వసంత్ కుమార్ అనేటువంటి స్టూడెంట్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఈ స్నేహ క్లబ్ ద్వారా హెల్ప్ కోసం అప్లై చేసి ఉన్నాడు. ఆయనకి బుక్స్ని ఇవ్వడం అనేటువంటిది ఈ క్లబ్ తరఫున చేయటం జరుగుతుంది. ఈ వసంత్ కుమార్ మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ ఈ బుక్స్ని అందజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్నేహ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. పుస్తకం లేకుండా ఎవరు చదువు ఆగకూడదు, ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్ తోటి 22 ఏళ్ల కిందట స్నేహ అనేది స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ కె శివభాగ్యరావు గారి ద్వారా. ఈరోజు వరకు అది ఆగకుండా ఎటువంటి ఆటంకాలు, కోవిడ్ యొక్క పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కూడా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు గోపి వసంత్ కుమార్కి పాలిటెక్నిక్ కాలేజ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ బుక్స్ సప్లై చేస్తూ వాడిని ఎంకరేజ్ చేయడానికి, ఆ కుటుంబానికి కొంత అసరాగా ఉండడానికి స్నేహ క్లబ్ అనేది అండగా నిలబడ్డది. గోపి పాలిటెక్నిక్ చూస్ చేసుకోవటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, ఇంజనీరింగ్ 4 ఇయర్స్, టోటల్లీ 6 ఇయర్స్, పాలిటెక్నిక్ 3 ఇయర్స్, నెక్స్ట్ వీళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు, అలాగా అది 3 ఇయర్స్, టోటల్లీ 6 ఇయర్స్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పటికి ఈ ఆ చేతిలో ఆల్రెడీ ఒక క్వాలిఫికేషన్ డిప్లొమా అనేది ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ పూర్తయ్యే 3 ఏళ్లలోనూ ఈ డిప్లొమా సర్టిఫికేట్ అసరాగా చేసుకుని జాబ్ ప్రయత్నంలో డిగ్రీ అయ్యే లోపల 3 ఏళ్లలో జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక డైరెక్ట్ డిగ్రీ, ఐ మీన్ ఇంటర్మీడియట్ డిగ్రీ హోల్డర్స్ని చూసుకుంటే వాళ్ళు కష్టపడి 6 ఇయర్స్ చదువుతారు. పైగా ఎంసెట్ చాలా హై కాంపిటీషన్, క్రిటికల్, దానికంటే కాంపిటీషన్ తక్కువ, తక్కువ స్ట్రెంగ్త్ ఉండటం వల్ల ఒక డైరెక్ట్ డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళినవాడు డిప్లొమా నుంచి పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన, పాలిటెక్నిక్ చదివి డిగ్రీ అయిన వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి వెళితే పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాడికి ఎక్కువ చాయిస్ ఇస్తాడు, ఎక్కువ ప్రాక్టికల్ ఎబిలిటీ, టెక్నికల్ నాలెడ్జ్, స్ట్రెంగ్త్ బాగుంటుందని. ఎవరే ఎందుకు, నేను ప్రకాష్ మధుర 78-81 బ్యాచ్ తణుకు పాలిటెక్నిక్, మా బ్యాచ్ వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్నారు. చెన్నై మెట్రో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మా బ్యాచ్ వాడే, రీసెంట్గా రిటైర్ అయిన శ్రీహరికోట మెయిన్ లాంచింగ్ ప్యాడ్ ఇన్ఛార్జి జి సూర్యనారాయణ గారు మా బ్యాచ్ వాడే, సదరన్ రైల్వే చీఫ్ ఇంజనీర్ కృపావరం మా బ్యాచ్ వాడే, అంతెందుకు విశాఖపట్నం హార్బర్ ఏ వేణుప్రసాద్ చీఫ్ ఇంజనీర్ మా బ్యాచ్ వాడే. పాలిటెక్నిక్ చాయిసెస్ చాలా విపరీతంగా వ్యాస్ట్గా ఉన్నాయి.
బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్లను ప్రైవేట్ కంపెనీస్లో కూడా బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ మీకు తెలియవని కాదు కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఏదో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ రన్నింగ్లో ఉంటున్నారు తప్ప పాలిటెక్నిక్ కొంత చిన్న చూపు చూస్తున్నారు, దీంట్లో ఉండే అవకాశాలు గ్రహించలేదు. నేను 78 నుంచే గ్రహించడం జరిగింది. ఈ విషయాల్లో స్నేహ క్లబ్ ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని ఒక దృష్టి ఉంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ మంది పిల్లల్ని ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ పిల్లలు 10th ఇంటర్మీడియట్కి వచ్చి ఆగిపోతున్నారు. పిల్లల్ని పాలిటెక్నిక్ అట్లీస్ట్ 10th అయిన తర్వాత 3 ఇయర్స్ కోర్స్ పాలిటెక్నిక్ అవ్వటం వల్ల ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఆ 10th తో ఆగిపోకుండా ఒక 3 ఇయర్స్లో ఒక డిగ్రీ వచ్చి వాళ్ళ ఒక సూపర్వైజర్ కానీ ఆఫీసర్స్ కానీ ఇంజనీర్స్ కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ విషయాలు మీరందరూ గ్రహిస్తారని ఇవి ఈ యొక్క ఎంకరేజ్మెంట్ మాకు ఏదో ఉండి కాదు, మేము కూడా మేము ఈ స్థాయికి వచ్చాం కదా, మేము కొంతమంది కన్నా సహకరించాలనే ఉద్దేశం మీదే ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు కూడా ఓ చేసి మీ ఇలాంటి పిల్లలందరిని ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇస్తారని పూర్తిగా నమ్ముస్తూ ముఖ్యంగా కుమార్ని విషేస్తూ విష్ ఆల్ ది బెస్ట్ కుమార్, బాగా చదువుకుని బాగా రావాలి. నువ్వు ఒక 10 మందికి ఉపయోగపడాలి, మీ కుటుంబానికి ఫస్ట్, తర్వాత దేశానికి ఉపయోగపడాలి. విష్ ఆల్ ది బెస్ట్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జైబి పుస్తకం లేకుండా చదువు ఆగకూడదనే స్నేహ క్లబ్ యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ 2001 నుంచి స్నేహ క్లబ్ పనిచేస్తుంది. సో ఫౌండర్ శివభాగ్యరావు తన యొక్క క్యాప్షన్ ఏంటంటే పుస్తకం లేకుండా చదువు ఆగకూడదని చెప్పి క్లబ్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది పనిచేస్తుంది. ప్రతీ నెల ఏదో ఒక చోట ఈ పుస్తకం లేని వాళ్ళకి చదువు ఉపయోగపడడానికి మేము చేస్తున్నాము. సో ఈరోజు గోపి వసంత్ కుమార్, సో ఈ అబ్బాయి పాలిటెక్నిక్ 2nd ఇయర్ 3rd సెమిస్టర్ చదువుతున్నాడు కంప్యూటర్ సైన్స్లో. కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సో ఆ భాగంలో ఈ పుస్తకాలు వితరణ చేయడం జరిగింది. సో ఈ అబ్బాయి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. నేను కుమరిక వెంకటేశ్వర్లు, నేను హెచ్పిసిఎల్లో డీజీఎంగా పనిచేస్తున్నాను. ఇలాగా ఉద్యోగస్తులైన అందరూ కూడా ముందుకు వచ్చి పుస్తకం లేకుండా చదువు ఆగిపోయే వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. సో ఇలాగ 2001 నుంచి కూడా ఈ స్నేహ క్లబ్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఒక 8 లక్షలు పైబడే విద్యార్థులు బెనిఫిట్ అయి ఉన్నారు. అంటే ఒక పుస్తకం లేకుండా చదువు అవ్వకుండా ఒక క్యాప్షన్ మీద కాకుండా ట్రైనింగ్స్ కానీ ఈవెన్ స్నేహ క్లబ్ ఉన్న మిగతా ఆక్సిడీ ఉన్న కంపెనీసే దాదాపు 150 మందికి ఎంప్లాయ్మెంటే ప్రొవైడ్ చేస్తున్నది. ఇది ఎన్ని తర్వాత ఈ మాస్టర్ కేటీవీ వరకు కూడా దాదాపు 11-12 ఒక మా ఆక్సిడీ ఇంటర్ అనుబంధ సంస్థలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది స్నేహ క్లబ్ 2001 స్టార్ట్ అయింది. అది మెయిన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఎవరికైనా బుక్స్ లేకుండా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయమని నిస్వార్థంగా చేసి వాళ్ళకి మంచిగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. మా బ్లెస్సింగ్స్ అయితే మాత్రం వసంత్ కుమార్కి ఉన్నాయి ప్రజెంటు. సో బాగా చదువుకోవాలని ప్రజెంట్ అయితే కంప్యూటర్ సిస్టమ్స్లో ఈ కరోనా వచ్చిన తర్వాత ఇదే నంబర్ 1 అవుతుంది. సో వీళ్ళకి ఇదే బాగా ఉంటుందని కోరుకుంటున్నాం. స్నేహ సంస్థ ఎప్పుడైనా సరే వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ సమాజంలో అందరూ కూడా చదువుకోవాలి, పైకి రావాలని కోరుకునే సంస్థ. సో దీని యొక్క మాకు ఉన్న మొట్టమొదటి బేస్ అనేది పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనేది ఒక స్లోగన్ మీదే ఈ సంస్థ స్థాపించబడింది. ఆ స్థాపించబడిన సంస్థకి ఈ
ఇది కంటిన్యూ అవుతుంది 2001 నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది వైజాగ్లో స్టార్ట్ అయింది, ఇది హెడ్ క్వార్టరు. శాఖ ఉపశాఖలుగా విస్తరించి 4 రాష్ట్రాలు దాటి ఇవాళ మిగతా దేశాన్ని కానీ మిగతా కొన్ని చోట్ల కూడా ఇతర దేశాలలో కొన్ని చోట్ల కూడా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఈ సిస్టమ్ని అందరూ కూడా సపోర్ట్ చేసి మన పిల్లల యొక్క చదువుకి సహాయపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్ టు ఆల్. స్నేహ క్లబ్ ఆరంభించినప్పుడే ఒక స్లోగన్ను తీసుకోవడం అయింది. అది ఏంటంటే, పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు, సహకరిద్దాం. ఈ యొక్క నినాదంతోనే స్నేహ క్లబ్ 2001 నుంచి ఈరోజు 2022 వరకు కూడాను ప్రతి జిల్లాలలో కొనసాగుతుంది. తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడాను ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఒక చిన్న చారిటీ ప్రోగ్రామ్ చేయడం అవుతుంది. ఈ ముఖ్య ఉద్దేశంతోనే, ఎందుకంటే పుస్తకం లేకుండా ఎవరైనా చదువు ఆగిపోతే ఇంకా వారి జీవితం కూడా వేస్ట్ అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నినాదంలో ఒకటి ఏంటంటే ఎడ్యుకేట్. సో మనం ఎంతైతే చదువుకుంటామో అది మన అభివృద్ధికి, జాతి అభివృద్ధికి పనికొస్తుంది, ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఆయన నిదర్శనం చేసి మనకి దాన్ని ఒక మార్గంగా చూపించారు. అదే భావంతో స్నేహ కూడాని ఈరోజు మరి మన దాతలైనటువంటి కేవీలు గారు, జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ స్నేహ క్లబ్ వారు ఈరోజు ఈ పాలిటెక్నిక్ చదువుతున్న ఈ అబ్బాయికి బుక్స్ని డొనేట్ చేయడం అయింది. సో కనుక పుస్తకం లేకుండా అబ్బాయి చదువు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క బుక్స్ ఇవ్వడంగా అయింది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈ స్టూడెంట్కి చెప్పడం ఏంటంటే, ఈ బుక్స్ తీసుకోవడం అన్నది తీసుకోవడం నీ చదువు అయిపోవడమే కాదు, చదువు అయిన తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నీలాగా ఎవరైనా సఫర్ అయితే అలాంటి వాళ్ళు కూడా సహాయం చేయాలన్న భావం నీలోనే కల్పించుకోవాలా. ఆ భావంతోనే రేపు పొద్దున మేము ఎలాగైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్లు తీసుకొని చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఈ స్థాయికి వచ్చినందుకు ఏంటంటే, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లోని ఏదో ఒక ఉద్దేశంలో, అంటే బుక్స్ రూపాన అవనండి, తెలివితేటల రూపాన అవనండి, విలేజ్లో ఎడ్యుకేషన్ రూపాన అవనండి, ఏదో ఒక రూపాన్ని ఏంటంటే మనం పే బ్యాక్ టు సొసైటీ చేస్తున్నాము. అలాగే ఈ బుక్స్ ఇచ్చాం కాబట్టి రేపు పొద్దున్న నువ్వు కూడా మాలాగా డెవలప్ అయిన తర్వాత తప్పనిసరిగా నీలాంటి వాళ్ళని కనీసం ఇద్దరినైనా కూడాను ముందు తీసుకొస్తా అని ఆశిస్తూ మరి నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. నా పేరు వసంత్ కుమార్. నా పేరు గోపి వసంత్ కుమార్. మా డాడీ పేరు గోపి ఆపలకొండ. అతను హెచ్పిసిఎల్లో డైలీ లేబర్గా పనిచేస్తున్నారు. నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను అల్వర్దాస్లో, అల్వర్దాస్ పాలిటెక్నిక్ కాలేజ్ థర్డ్ సెమ్ సెకండ్ ఇయర్ సిఎంఈ బ్రాంచ్లో చదువుతున్నాను. నా ఫస్ట్ ఇయర్లోని టెక్స్ట్ బుక్లకి కొరత పడింది, అంటే టెక్స్ట్ బుక్లు దొరక్క ఇబ్బంది పడ్డాను. మా ఫ్రెండ్స్ దాంట్లో చూసి చదువుకోవడం లాంటివి చేశాను. అయితే నాకు ఈ స్నేహ సంస్థ అనేది హెల్ప్ చేస్తానన్నది, కాబట్టి ఇప్పుడు నేను ఈ బుక్కులు తీసుకుంటున్నాను. దీనికి వందనాలు చెల్లించుకుంటున్నాను, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ బుక్కుల ద్వారా ఇప్పుడు చదువుకోవడానికి రేపు పొద్దున నాకు హెల్ప్ అవుతుంది, రేపు ఎగ్జామ్ సెమిస్టర్ కూడా నాకు యూజ్ అవుతాయి. దీనికి స్నేహ క్లబ్కి ఎంతో కృతజ్ఞుడి ఉన్నాను. అలాగే ఈ యొక్క సెమిస్టరే కాదు, ఇంకా నేను చదువుకున్న చివరి వరకు స్నేహ సంస్థ నాకు సహాయం చేస్తుందని కోరుకుంటున్నాను. ఇంత బుక్లు ఇచ్చిన కారణంగా నేను ఎంతో బాగా చదువుకుంటానని చెప్తున్నాను. నా ఒక్కడికే కాదు, మా ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తాను. స్నేహ క్లబ్ ద్వారా సాయం పొందుకున్న వారిలో నేను కూడా ఒకరిని తెలియజేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.